సాయి శ్రీనిధి చాక్లెట్ కేక్ మీద చర్మిల్ల ఎంత ముద్దు ఉన్నావే రఘురెప్పని పట్టుకున్న రాకెట్. హాయ్ రణిత. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ సో మచ్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట రంగారంగ రంగస్థలాన, సినిమా రంగస్థలం. పాడిన వారు రాహుల్ సిప్లిగంజ్ గారు, రాసిన వారు చంద్రబోస్ గారు, సంగీతం డిఎస్పి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రంగా రంగా రంగస్థలానా, రంగా రంగా రంగస్థలానా, వినబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టండే హే.
సాయి శ్రీనిధి yes sir ఇప్పుడు మొత్తం పాడతా తీగ ఇంతవరకు వచ్చిన ఇన్ని కార్యక్రమాల్లో ముగ్గురు జడ్జిల వేదిక మీదకి వచ్చిన సందర్భం ఏది లేదు ఇంతవరకు ఏది లేదు థాంక్ యూ సో మచ్ సర్ మొదటిసారి నీ విషయంలో జరిగింది ఈ నీ పాట విషయంలో జరిగింది చాలా 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 గొప్పగా అనిపిస్తుంది నేను చూస్తుంటే అసలు నీ రూపం ఏంటి నీ ఆకారం ఏంటి నువ్వు పాడిన విధానం ఏంటి పైకి క్లాసిక్గా కనిపిస్తుండగానే లోపల మామూలు మాస్ లేదు నీలో బ్రహ్మాండం మధ్యలో మళ్ళీ చిన్న చిన్న మూమెంట్లు బ్రహ్మాండంగా పాడావు ఇందులో నేను రాసిన ఒక వాక్యం ఏంటంటే వేణు వంట కిట్టమూర్తి వాద్యం వంట శివులమంటే కాళికమ్మ ఆయుధం అంట పాట పాడడానికైనా పూటు పడవడానికైనా వాళ్ళు అనుమతిస్తేనే అన్నీ జరిగేనంట నువ్వు పాటతో మెత్తని పోటు పొడిచావు మా గుండెల్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది గొంతు కూడా బాగుంది నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట కూడా బాగుంది యు డిడ్ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ పర్ఫార్మర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్టిమేట్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఒక మాట నాకు అసలు నువ్వు పాడుతుంటే అంటే అన్ని పాటలు పాటలు అన్ని వాక్యాలు బాగుంటాయి కానీ ఒక మాట మాత్రం నన్ను మళ్ళీ కదిలించిన వాక్యం ఏంటంటే పాటలో ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఆట బొమ్మలమాట రిహార్సల్ ఉండదు ఈ ఆటకు వచ్చి ఏకంగా రంగం మీదకి వచ్చి వేదిక మీదకి వచ్చి ఆడేస్తుండాలి తప్ప రిహార్సల్ చేసుకునే అవకాశం ఈ పాత్రలకు ఉండదు ఆ మాట నాకు బాగా నచ్చింది చాలా చాలా గుర్తు చేసావు మళ్ళీ మంచిది థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు నేను విట్నెస్ చేసినటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ పాడుతూ తీగలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో హ్యాపీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈ పాట ఎత్తుకున్న విధానమే ఆ ఓపెనింగ్ ఆలాప వాజ్ సో గుడ్ యు సౌండెడ్ సో ప్రొఫెషనల్ శ్రీనిధి నిజంగా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్నావు నువ్వు ఇది ఇక్కడ నుంచి ఎంత పోటీ ఎంత టైట్గా వెళ్తుందో నీకు అర్థమైంది అందరికీ అర్థమైంది కొన్నిసార్లు స్లిప్ అవుతుంటాం కానీ ఐ థింక్ యూ యూటిలైజ్ ది సిచ్యువేషన్ అండ్ గేవ్ యువర్ బెస్ట్ అండ్ జడ్జెస్ చెప్పినట్టుగా ఇంతవరకు పాడుతా తీయగలవు ముగ్గురును ఇలా స్టేజ్ ఎక్కి అప్రిషియేట్ చేసిన సిచ్యువేషన్ నాకైతే అసలు లేదు గుర్తుకు రావడం గురించి కాదు అసలు జరగలేదు మొట్టమొదటిసారి ఆబ్వియస్గా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వీక్ అని తెలిసిపోయింది ఎందుకంటే ముగ్గురు జడ్జెస్ వచ్చి నిన్ను అప్లోజ్ చేశారు కాబట్టి ఫార్మాలిటీ కోసం అని చెప్పి జడ్జెస్ మీలో ఒకరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అన్నది అనౌన్స్ చేసేయండి ప్లీజ్ అన్డౌటెడ్లీ సాయి శ్రీనిధి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి